విశాఖ జిల్లా వేమహడుగుల మండలంలోని తాటిపర్తి చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఒక వాహనంలో 220 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని ఎస్ఐ రామారావు తెలిపారు. అయితే ఇంకా ఇద్దరు ముద్దాయిల కోసం స్పెషల్ టీం పనిచేస్తోందని ఎస్ఐ రామారావు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం రూరల్ జిల్లా వీమాడుగుల మండలం. నిన్న మా తాటిపర్తి చెక్పోస్ట్ దగ్గర ఉండగా కేరళకు చెందిన మున్నీర్ మరియు నిజార్ సిద్దికి ఇద్దరు కూడా బొలెరో పికప్లో 220 కేజీలు గాంజాయిని ట్రేసు మన టమాటా ట్రేస్ అడ్డంగా పెట్టుకొని తీసుకొస్తుండగా ఇక్కడ పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం జరిగి వాళ్ళని విచారించగా వాళ్ళు జైపూర్ ఒడిశాలో గాంజాయి కొనుక్కొని అక్కడి నుంచి విశాఖపట్నం మీదుగా కేరళ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇదయ్యారు. మేము ఈ మార్గ మధ్యలో అరెస్ట్ చేసి వాళ్ళ నుండి 2 సెల్ ఫోన్లను 220 కేజీల గంజాయిను మరియు బొలెరో పికప్ను వెహికల్ను స్వాధీనపరచుకొని వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. అట్లాగే ఆదేశాల మేరకు గంజాయి కానీ సారా కానీ ఎవరైనా కాసినా లేదా ఏమైనా కొన్నా వాళ్ళపైన